मेडचल जिला कुद्बुल्लापूर नियोजकवर्गम वड्डेर संघम राष्ट्र अध्यक्षुलु एत्तरी मारिया राष्ट्र वड्डेर संघम उपाध्यक्षुलु पिट्ल मल्लेश आध्वर्यंलो गाजुल रामारं 125वा डिविजन परिधिलोनी वेंकटेश्वर गार्डन्लो निर्वहिंचिन कुद्बुल्लापूर नियोजकवर्गम वड्डेर संघम आत्मीय सम्मेलनानिकी एम्मेल्ये केपी विवेकानंद हाजरयारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బీసీలోని వడ్డర కులస్తుల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గారు అన్నారు। బీసీ బంధు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు। మన సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలోని బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో 3 నంబర్ పై ఓటు వేసి గెలుపించాలని కోరారు। ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి వడ్డర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్ల మల్లేష్ గండయ్య ఎర్ర లక్ష్మయ్య దండుగల స్వామి మంజునాథ్ గిరిబాబు హనుమయ్య దశరథ్ పూజారి రాజు రాములు ఎస్ మల్లేష్ శ్రీను ఎల్లమ్మ సురేష్ మల్లేష్ సెంబీపూర్ యాదగిరి రాజు వెంకటేష్ శ్రీను నవీన్ రాములు పరమేష్ గంగాధర్ శివరాత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు। కేసీఆర్ చేసే పనులు బట్టి వాటర్ కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు ప్రతి ఒక్కరూ ఆయన పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన ఎంబడి ఉండి పోతున్నాం। అదేవిధంగా ముఖ్యమంత్రి చేసే పనులు గురించి బట్టి వివేకానంద మాకు చాలా సపోర్ట్ చేశారు। ఓటర్ కులసులు అంత అసెంబ్లీలో మాట్లాడి ఏదైనా చేయకుంటే ఎన్ని సార్లు వచ్చినా ఆయనకు ఓటేలా ఎంచుకున్నాం। ఓటర్ కులస అందరూ వచ్చి మన బీఆర్ పార్టీ బలపరిచినటువంటి అధ్యక్ష వివేకానంద నాయకత్వాన్ని కేసీఆర్ గారి బలపరచడం కోసం ఒక భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి సభకు ఆ సోదరు సోదరి మళ్ళీ అందరూ ఫుట్బాల్పై కలగడం చాలా సంతోషం। మీరు చేరికతోటి మనకందరికీ తెలుసు ఫుట్బాల్లో మా వడ్డేరు గారి సోదరి సోదరులు ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది। వీళ్ళు ఓటర్లను గణనీయంగా ప్రభావం చేయగలరు। మా సోదరి మనల మా సోదరుల సపోర్ట్ తోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వివేకన్న గెలుస్తాడని చెప్పేసి దంకాపదంగా చెప్తూ మరి వడ్డర జాతి తరఫున ఏకాగ్రీకంగా మద్దతు చెప్తున్న మా అక్కలకు అన్నలకు అందరూ కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను। థ్యాంక్ యూ। ఈరోజు ఏదైతే ఫుట్బుల్లో పూర్లో ఉన్న ప్రతి వడ్డర బిడ్డ ఆయన గతంలో అసెంబ్లీలో మొట్టమొదటిగా మా వడ్డర్ల గురించి మాట్లాడినందుకు స్వచ్ఛందంగా అతనికి మద్దతు తెలపడానికి కుద్బుల్లాపూర్లో ఎంత ఈ కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో అంతమంది స్వచ్ఛందంగా అతనికి మద్దతు తెలపడానికి ఈ యొక్క గాజుల రామారం డివిజన్లో పెట్టడం జరిగింది। మా వాళ్ళు కూడా అందరూ కూడా ఎందుకంటే ఆయనకు రుణపడి ఉన్నాం మేము ఎందుకంటే ఆయన మాట్లాడినందుకు రుణపడిన మా స్థితిగతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడినందుకు ఆయనకు స్వచ్ఛందంగా మేము మద్దతు తెలపడానికి ఈరోజు భారీ ఎత్తున పెట్టుకోవడం జరిగింది। మరి గతంలో కాదు మళ్ళీ ఫ్యూచర్లో కూడా మా వాళ్ళకు ఖచ్చితంగా అతను అండగా ఉంటాడని చెప్పేసి మేము అతని మీద విశ్వాసం పెంచుకొని మరి ఆయనకు పూర్తి వట్టిన కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వివేకానంద గారికి మద్దతు తెలపడానికి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది। మరి అందరికీ ప్రతి ఒక్క వడ్డర కుల నాయకులకు మరి మాకు సహకరించిన తోటి లీడర్లకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ